మమ్మీ, మామయ్య అత్తయ్య ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్లోనే ఉండిపోవడం గురించి ఇప్పుడే మాట్లాడొచ్చు కదా. సార్తో ఆల్రెడీ మాట్లాడాను కదా సింధు, వాళ్ళు ఆలోచించుకుంటారు. ఫోన్లోనే కదా మనం మాట్లాడాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడితే వేరేగా ఉంటుంది. పైగా ఇద్దరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు మాట్లాడమే మంచిది. అలా ప్రెషర్ పెట్టడం బాగుండదు పల్లవి. ప్రెషర్ పెట్టకపోతే పని అవ్వదు డాడీ. నేను వెళ్ళి మామయ్య వాళ్ళని పిలుస్తాను. పల్లవి, పల్లవి! తను గెస్ట్ లండన్ నుంచి వచ్చింది. ఆ అమ్మాయి పల్లవి, డాక్టర్ సత్య కూతురు, మావయ్య కూతురు. సత్య అంటే మామయ్య. ఆమె మామయ్య భార్య. అత్తయ్య, మామయ్య, మమ్మీ మధుపిండి మిమ్మల్ని రమ్మంటున్నారు, ఏదో మాట్లాడాలంట. ఏదో మాట్లాడాలన్నారట. ఆర్కే, అది అదే సార్. ఆ రోజు మీరు ఫోన్లో మేము హైదరాబాద్లో ఉండిపోవడం గురించే కదా ఇదంతా. అవును మామయ్య, నువ్వే చెప్పు శాంతి, మనం ఏం నిర్ణయించుకున్నాం? హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోవాలని నిర్ణయించుకున్నావు. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య. Thank you.
నేను వెంటనే ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తాను. అందరం కలిసి ఒకే చోటు ఉందాం. చాలా థ్యాంక్స్ ఆర్కే. నిజంగా మీకేం ప్రాబ్లం లేదు కదా శాంతి, ముఖ్యంగా నీకు. లేదు కీర్తన, బాగా ఆలోచించాను. నిజంగానే ఎవరికో భయపడి మనం మన సంతోషానికి దూరం అవడమేంటి? అవును శాంతి, అది మాత్రం నిజం. ఇక మహి నేను బతికున్నన్ని రోజులు నాతో ఉంటాడు, నేనెక్కడున్నా నాతోనే ఉంటాడు. కాబట్టి నేను హైదరాబాద్లో ఉండటానికి నాకు ఏ అభ్యంతరం లేదు. చాలా సంతోషం శాంతి.